అవకాశం కల్పించండి, మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. అదేవిధంగా నాదేండ్ల మనోహర్ గారు అందుబాటులో ఉన్నారని తెలిసింది. దయచేసి మీ తరఫున నాదేండ్ల మనోహర్ గారిని కూడా మాకు సంఘీభావం తెలపడానికి పిలిపిస్తారని పోతున్న మహేష్ గారిని కోరుతున్నాము. ఇప్పుడు ఏటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఓబులేష్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు, వేదికపై ఉన్న మిత్రులు, సోదరులారా, సోదరిమణులారా, చాలా విషయాలు ఇప్పటికే మన రవీంద్రనాథ్ గారు, మహేష్ గారు చాలా విషయాలు మీకు వివరించడం జరిగింది. అమరేష్, మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు పత్రికలు చూసి ఉండింటే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి పత్రికలన్నీ పోలవరం ప్రాజెక్టులో 24 గంటల్లో దుబాయ్ రికార్డును, గిన్నిస్ రికార్డును బ్రద్దలు కొట్టి అక్కడ 24 గంటల్లో 32,000 పైచిలకు చదరపు గజాలలో కాంక్రీట్ పనిని పూర్తి చేశారు పోలవరంలో అని చెప్పి చెప్పారు. పత్రికలన్నీ రాశాయి, గిన్నిస్ బుక్ లో ఎక్కాము అని చెప్పాయి. అది సంతోషమే, కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, వయోజన విద్యలో 100కి 100% ఫలితాలు సాధించినా లేకపోతే సాక్షర భారతిలో ఉన్న వాళ్ళు ఫలితాలు సాధించినా, అంగన్వాడీ వాళ్ళు ఫలితాలు సాధించినా, పోలవరంలో పనిచేసే కార్మికులు ఫలితాలు సాధించినా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఫలితాలు సాధించినా, అభివృద్ధి సాధించినా, ఇదంతా చంద్రబాబు నాయుడు తన యొక్క కీర్తి కిరీటం కింద వేసుకుంటూ ఉన్నాడు. మీరు గమనించారో లేదో, అక్కడ 6,000 మంది కార్మికులు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు. 6,000 మంది కార్మికులు రోజుకు 12 గంటలు జార్ఖండ్ నుంచి, బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి వచ్చినటువంటి కార్మికులకు తోడుగా మన కార్మికులు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే పెద్ద పెద్ద టిప్పర్లు, డోజర్లు, డంపర్లు తిరిగేటువంటి రణగన ధ్వరుల మధ్య కన్నులకొచ్చి ధూళి వాళ్ళ ముఖాల నిండా, వాళ్ళు ఉన్నటువంటిదో ఈ సైడు కాలువ పక్కనే అటువంటి నరకకూపం లాంటి ఇళ్ల పక్కన ఉంటే ఆ శబ్దాలకు, ఆ దుమ్ముకు, ధూళికి, అక్కడ వాళ్ళు పెట్టేటువంటి ఉడికి మెడకనటువంటి అంతా నానబాల అన్నం అంటారు, మీ అందరికీ తెలుసు. అన్నం ఉడకపోతే దాని ఏదో అంటారు, అన్నం చేసేవాళ్ళే మీరంతా. అటువంటి ఉడకనటువంటి అన్నం తిని కడుపు నొప్పి లేచి అక్కడ ఉన్నటువంటి కల్తీ సాంబార్లు తాగి అందరికీ విరేచనాలు పట్టుకుని ఇబ్బంది పడేటువంటి కార్మికులు 6,000 మంది ఉన్నారు. వాళ్ళు అహర్నిశలు కష్టపడి పనిచేస్తే ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎవరిది ఎక్కువ తాజ్మహల్ నిర్మాణం కాదో, ఎందుకు రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అన్నాడు శ్రీశ్రీ. రాజెక్కిన పల్లకీ కాదో, అది మోసిన బోయీలు ఎవరో అని చెప్పాడు. అంటే చంద్రబాబు, నువ్వు ఎక్కిన పల్లకీ కాదు, దాన్ని మోస్తున్నటువంటి మా కార్మిక శ్రమ దీని కింద ఉంది, దాన్ని గమనించు మహానుభావా అని ఈ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుల్నే ఎప్పుడో చూసి శ్రీశ్రీ ఆ గేయం రాశాడు. తాజ్మహల్ నిర్మాణం కాదు, అందుకు రల్లెత్తిన కూలీలు ఎవరని అందరూ తాజ్మహల్ చూస్తారు. అది వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలోనే గొప్ప వింత తాజ్మహల్. అందరూ పర్యాటకులకు వస్తారు, మన దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులంతా చూస్తారు. అది ఒక ప్రేమకు చిహ్నంగా అందరూ భావించిపోతారు. కానీ దాన్ని కట్టడాన్ని ఎవరు కట్టాడు? సాధాన్ కట్టాడా? సాధాన్ వాళ్ళ నాయన అక్బర్ కట్టాడా? లేకపోతే బాబర్ కట్టాడా? ఎవరు కట్టాడు? ఎవరు కట్టారు? కార్మికులు. అంటే కష్టపడి పనిచేసేటువంటి, చెమట చిందించేటువంటి, కార్మికుడిని నిర్లక్ష్యం చేసేటువంటి, చులకన చేసేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం. అందువల్లే చంద్రబాబు నాయుడు ఇవాళ 21,500 మంది సాక్షర భారతిలో పనిచేసే వాళ్ళను నిన్నటి వరకు పని చేపించుకొని మార్చి నుంచే తీసేసినామని తప్పుడు కూతురు అబద్ధ మాటలు మాట్లాడితే ఎట్లా అర్థం చేసుకోవాలి? మార్చిలో తీసేసి ఉంటే జూన్లో ఎందుకు ఇస్తున్నావు నోటీసు? నీకు నీ అధికారులకు ఏమైనా ఈ
ఒక్కట్లో ఉందా తెలివి? తలకాయలో ఉండాల్సిన మెదడు, తలకాయలో ఉండాల్సిన మెదడు మోకాట్లకి ఎట్లా దిగజారింది చంద్రబాబు నాయుడు గారు? మార్చిలో తొలగి జీవో ఇచ్చినారంటే 600 మెమో, దాన్ని జూన్ లో మనకు చూపెడతారు. అంటే మార్చి నుంచి జూన్ వరకు మనం పని చేస్తున్నట్లే కదా, పని చేసినట్లే కదా, పని చేశాం. కాంగ్రెస్ సోదరులారా, సోదరిమణులారా, మార్చి నుంచి జూన్ వరకు కూడా మనమంతా విధుల్లో ఉన్నాం, పనులు చేశాం. మరి పనులు చేసేటువంటి వాళ్ళను తొలగించినామని చెప్పేటువంటి అబద్ధపు ప్రచారాన్ని ఎందుకు అవలంబిస్తున్నారో తెలియదు. ప్రచారం అబద్ధాలు చెప్పుకో పర్వాలేదు, కానీ ఇక్కడ 21,500 యొక్క జీవనాధారం, 21,500 కాదు, మీ మీద ఆధారపడినటువంటి మీ కుటుంబాలకు సంబంధించినటువంటి జీవన ఆధారం అంతా దెబ్బతినేటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, వాళ్ళు నిధులు ఇవ్వలేదు. వాళ్ళు నిధులు ఇవ్వకపోతే నువ్వేం చేస్తున్నావు? ఏ రాష్ట్రంలో లేదు కదా, అన్ని రాష్ట్రాలకు ఉంది కేంద్ర పథకం, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకము, 104, 108, లేకపోతే ఆరోగ్య మిత్ర, వైద్య మిత్ర, సాక్షర భారతి, ఇటువంటి ప్రభుత్వ స్కీములన్నీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది, నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని పని చేయాలి అనే దాని నిబంధన. పోలవరంలో నువ్వు అన్ని నిధులు ఇచ్చావా? కాంట్రాక్టర్లకు బిల్లులు బాకీ లేవు? అంతెందుకు నీ కలల స్వప్నం ఇక్కడ విజయవాడలో అమరావతి దక్క వేస్తున్నాడు. మీ వీరంతా పొద్దున ఎవరున్నా కొంతమంది గుడికి పోయింటారు, కనకదుర్గ దేవాలయం దగ్గర ఫ్లైఓవర్ పెట్టి కడుతున్నారు, అది కూడా చంద్రబాబు నాయుడు కంపెనీనే, పోలవరంలో కూడా చంద్రబాబు నాయుడు కంపెనీనే. వీళ్ళంతా డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే అందులో పనిచేసే బీహారు, ఒరిస్సా, బెంగాల్ కార్మికులు కూడా వారం రోజులు పని నిలబెట్టారు, 6 జీతం మీద. అంటే మా కార్మికులు, మా ఉద్యోగులు నెలల తరబడి జీతాలు తీసుకోకుండా పనిచేస్తే దొంగ కొడుకులు మీరంతా కలిసి మా పేరు చెప్పి మీరు లబ్ధి పొందుతూ ఎన్నికల్లో లాభం పొందుతున్నారు. ఇంకా నా ఇకపై మీ ఆటలు సాగవు సాగవు అనేటువంటి పద్ధతుల్లో కార్మిక వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నారు. మీరు చూడండి, ఈ ధర్నా చౌక్ లో ఇవాళ సోమవారం స్థలం ఉందా ఎక్కడైనా? మన వాళ్ళు అందరూ ఎక్కువ సంఖ్యలో అన్ని జిల్లాల నుంచి వస్తే ఇక్కడ సాలదు కదా, మరి ఆ ముందు పక్క చేసే వాళ్ళకి ఎక్కడ స్థలము, ఈ వెనక చేసే వాళ్ళకి ఎక్కడ స్థలము? అంటే ప్రతిరోజు ఇవన్నీ రైతులు వచ్చి చేయడం లేదు ఉద్యమాలు, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్మికులు చేయడం లేదు, యువకులు చేయడం లేదు. ఎవడయ్యా ఉద్యమాలు చేస్తున్నాడు విజయవాడలో ఈ ప్రభుత్వ విధానాలకు నిరసనగా అంటే, ఇది కార్మిక వర్గమే చేస్తా ఉంది. ఎందుకు కార్మిక వర్గం చేస్తారు? వాళ్ళు ఏమైనా చిన్నది అరెక్కనా, పని బాధ లేకనా, ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి రాత్రంతా ప్రయాణం చేసి తిని తినక ఇక్కడికి వచ్చి మళ్ళీ కూలి నష్టం పెట్టుకుని మళ్ళీ చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి విజయవాడలో నీకు వినపడాలా, నీకు కనపడాలా, అప్పటికైనా నీకు తెలివి వస్తుందని ఆందోళన చేస్తా ఉంటే మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా విచిత్రం, నిన్న కాక మొన్న మేము పోయి కలిసాం అక్కడ డీజీపీ గారి ఆఫీసులో, ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో. ఆయన చెప్తారు పోలీసులు, మీరు 400 కోసం మేము 100,000 ప్రజలను ఇబ్బంది పెట్టలేము అన్నారు. నాకెక్కడో మండింది, 400 అంటావు, 100,000 అంటావు, ఎవరు 100,000? ఈ భారతదేశంలో ఉన్న 127 జనాభాలో 65 మన కార్మిక వర్గం ఉన్నారు, 46.5 అసంఘటిత రంగంలో, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకము, భవన నిర్మాణ, హమాలి, రిక్షా, హోటల్, సినిమా ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళంతా 46 ఉన్నారు. సంఘటిత రంగం, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, రైల్వేలలో పనిచేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో 4-5 ఉన్నారు. మరి జనాభాలో ఒక భాగం పైన మేముంటే మేము జనం కాదా?
మాకు అసౌకర్యం కలగలేదా? మాకు అసౌకర్యం కాదు, మా కడుపు మాడుతా ఉంది, మాటం కాదు, మా కడుపులో మీరు కిరసనాయలు కాంచి పోస్తున్నారు, నష్టం చేస్తున్నారు, విషం కాంచి పోస్తున్నారు, మాకు రావాల్సిన జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని కార్మిక వర్గం అడిగితే మీకు పర్మిషన్ లేదు అంట. మేము అడిగాము అక్కడ, మాకు పర్మిషన్ లేదు ప్రదర్శన చేయడానికి, పర్మిషన్ ఇవ్వరంట. కానీ చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష చేస్తే బెంజ్ సర్కిల్లో రోజు 400,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. రాను పోను విపరీతమైన రద్దీ ఉన్న ఏరియా విజయవాడలో ఏదన్నా ఉంది అంటే అది బెంజ్ సర్కిల్. అక్కడ చంద్రబాబు నాయుడు 12 గంటలు నవ నిర్మాణ దీక్ష చేస్తాడు, ఇక్కడ ధర్మ పోరాట దీక్ష చేస్తాడు, ప్రతి జిల్లాలో మీటింగులు పెడుతున్నాడు. ప్రజల డబ్బుతో ప్రభుత్వం తరఫున మీటింగులు పెడతా ఉంటే దానికి పోలీసు బలగాలు పూర్తిగా రక్షణ ఇచ్చి సమయం ఇచ్చి అంతా చేస్తారు. మనం ఇక్కడ నిలబడితే అదో ఆ బార్డర్ తెల్ల బార్డర్ గీత గీశారు కదా, దానికి లోపలికి యువతలు మనం ఉండినా లోపలి పండి ఏం పెయిటుంటే ఎవరన్నా ఎత్తపోతామా? మనం ఏమన్నా ప్రకాశులమా? మనం ఏమన్నా హిడింబాసులమా? మనం ఏమన్నా ఎవరైనా మనుషులు తినగలుగుతామా? లేకపోతే రోడ్డును ఎత్తపోతామా? ఏమయ్యా, కవితంగా ఉండాలి కదా. ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి, శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు, చిత్తూరు నుంచి ఈ విజయవాడ అవనిగడ్డ వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళము ఆకలేసి అన్నం అడగడానికి అధ్యక్షులు పోతుల ప్రసాద్ గారు మనకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు సాక్షరపాల తరఫున సాగర స్వాగతం తెలుపుతున్నాం. అందులో కమ్రేడ్స్, సోదరులారా, సోదరిమణులారా, కడుపు కాలి న్యాయం అడగడానికి వస్తే మన మీదనే జులుం ప్రదర్శిస్తారు. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీకు ఇచ్చింది ఇంతవరకే పర్మిషన్, ఈ పర్మిషన్ కు లోపడే ఉండాలంటారు. కొద్దిగా ఎక్కడైనా పొరపాటు జరిగితే అది పొరపాటు కూడా కాదు, ఉన్న పరిస్థితుల్లో సర్దుకోవడం అంతే. అది జరిగితే వాళ్లకు కడుపులో మంట మనం చూస్తే. అందువల్ల నాకు అనిపిస్తోంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అనుకూలంగా పూర్తిగా ఒదిగి మదిగి పనిచేసేటువంటి అధికార గణానికి, ప్రత్యేకించి పోలీసులకు ఎర్రజెండాలంటే ఏమైనా చిర్రెత్తుతుందేమో నాకు అర్థం కాలంలా. ఎర్రజెండాలంటే భయపడాల్సిన అవసరంలా, దూరం పెట్టాల్సిన అవసరంలా. ఎర్రజెండా అంటే ఏమని అర్థము? అది క్రాంతికి సంకేతం, విప్లవానికి సంకేతం, స్త్రీల నొదటి బట్టు ఎరుపు సింధూరం. అది శుభం, అది మంచిది. అందరూ ప్రతి వాళ్ళు పెడతారు, ప్రతి ఒక్క పవిత్ర కార్యక్రమంలో, ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలో, ఇంటికి గృహ నిర్మాణం చేసినా, శంకుస్థాపన చేసినా, పిల్లల పెళ్లిళ్ళు చేసినా, ఇంకోటి ఏం జరిగినా ప్రతి దాంట్లో పసుపు కుంకుమ పెడతారు కదా, హిందూ సాంప్రదాయం కదా. మీరంతా మరి దాని నుంచి వచ్చినటువంటి గడుగ్గాయలే కదా, ఎందుకు మరి ఆ ఎరుపులు చూస్తే మీకు కంపరం ఎత్తాలా, చిర్రు ఎత్తాలా? అది ఏమన్నా తింటుందా మనుషుల్లో? అది అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది, అది అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది, అది హక్కులు కావాలని నిలదీస్తుంది, హక్కుల కోసం పోరాడుతుంది. అది చట్టబద్ధమే, మీరిచ్చింది కాదు ఈ చట్టం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎప్పుడో తెచ్చుకున్నటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు తమకు జరిగే అన్యాయం పైన నినదించేటువంటి, నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది అని భారత రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 343 మీరు చదువుకోండి కావాలంటే, అది చెప్తుంది. కానీ మీకు ఈ పర్మిషన్లు ఇవ్వడం లేదు, మీకు ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదు, మీకు ప్రదర్శన చేయడానికి వీల్లేదని చెప్పేది ఏంటంటే, తాత్కాలికంగా ఉండిపోవడానికి వచ్చే ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చేటువంటి ఆదేశం. ఇది చట్టం కాదు, ఇది నియమం కాదు. అందులో ప్రభుత్వానికి అనుకూలంగా మీరు ఇచ్చే ప్రతి శాసనము, ప్రతి ఇబ్బందిని మేము ఖాతరు చేయాలని లేదు. అందులో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకుంది, తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అర్థం చేసుకుని ఈ 21,500 మంది సాక్షర భారతి ఉద్యోగస్తులు, వాళ్లకు అండగా నిలిచేటువంటి ఎర్రజెండాలు, బీసీ సంఘాలు, లేకపోతే పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు వగేరా, అందరూ ఏకమై నీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టక ముందే నీవు అర్థం చేసుకుని వీళ్ళందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
నిన్న జూన్ నుంచి నువ్వు తొలగించావు, ఇప్పుడు మళ్ళీ జనవరి మాసంలో ఉంటున్నాం. అందులో ఈ 7 మాసాల జీతం అక్కడ కక్కాలి, కట్టాలి, చెల్లించాలి. 7 మాసాల జీతం ఇచ్చి పనిలో చేర్చుకోవాలి. లేకపోతే నీ మీద 2 రకాల పోరాటాలు అప్పుడు ఎక్కడ తిరుగుతావు? బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావురో కొడుకో? నైదాము సరకరోడా, నాదీల మించి రోడా, చుట్టుపక్కల సూర్యాపేట, నట్ట, నడుమ, నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, హైదరాబాదు కింద గోల్కొండ, గోల్కొండ ఖిల్లా కింద నీకు గోరీ కడతామన్నట్టుగా. చంద్రబాబు ఎక్కడికి వెళ్తావు? నీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఉండేది కృష్ణా కరకట్టల పైన, నీ కింద ఉండేది అమరావతి, ఈ చుట్టుపక్కల మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి కార్మిక జనశ్రేణి కదిలితే నీ బండెక్కడ పోతావు, నువ్వెక్కడ పోతావు? అప్పుడు నీ పోలీసు బలగాలు, లాఠీలు, తూటాలు మమ్మల్ని ఏమీ చేయలేవు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి వెంటనే మమ్మల్ని అందరినీ పళ్ళెకి తీసుకోవాలి, మా జీతాలు చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే కోర్టులో న్యాయ పద్ధతుల్లో న్యాయ పోరాటం ఒక పక్క జరుగుతుంది, రెండవ పక్క అందరినీ కూడగట్టి నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పోరాటాన్ని చేసి రాబో ఎన్నికల్లో నీకు మరణ శాసనం లిఖించడానికి సమాయత్తంగా ఉన్నాం. నీ మరణ శాసనాన్ని నీవే లిఖించుకోవద్దు చంద్రబాబు. నీవు చరిత్రను సృష్టించరా అని చెప్తున్నావు. చరిత్రను నీవు కాదు సృష్టించేది, చరిత్రను ప్రపంచ వ్యాపితంగా సృష్టించినటువంటి వాళ్ళు ఎవరు? అట్టడుగునే బడి కనిపించని ఇతిహాసపు ఎవరో ప్రతి వాళ్ళ ఉన్నా మనం అందరూ. చరిత్ర సృష్టించేది నాయకుడు కాదు, నాయకుని నడిపించేటువంటిది ఉద్యమం, పోరాటం. ఈ పోరాటంలో కార్మిక వర్గం యొక్క పాత్ర ఉంది. కార్మిక వర్గం అంటే జాతీయ సంపద, దేశ సంపద, ఉద్యోగులు అంటే అటువంటి సంపద. మీకన్నా ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళం ఎంబీఏ, ఎంఏ, బిఏ, బిఈడి చదువుకొని ఇంటర్వ్యూల ద్వారా ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇప్పుడు నీకు పని లేదు పొమ్మంటే చూస్తూ ఊరుకుంటామా? కర్రు కాల్చి నీకు నీ ప్రభుత్వానికి మాట పెడతామనేటువంటి పద్ధతుల్లో మనమంతా ఆ కోరు పదాన పయనించాలని మీరు చేసే అలాంటి అన్ని రకాల పోరాటాలకు ఈ ఏఐటీసీ ఎర్ర జెండా అండగా దండగా మీతో కలిసి ఉంటుంది. మీరు విజయం సాధించే వరకు మీ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అందరకు, అన్నదమ్ములందరికీ ఏఐటీసీ రాష్ట్ర సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాని ఓబులేసు గారు మనకు చక్కటి సందేశాన్ని ఇస్తూ మనం ఎన్నుంటుంది మన ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఆయన మనల్ని ముందు నడిపించడానికి ఓబులేసు గారు సమాయత్తమయ్యారు. మనందరి తరఫున, సాక్షరాల తరఫున ఓబులేసు గారిని మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సాక్షర భారత్ కోఆర్డినేటర్ల ఐక్యత, సాక్షర భారత్ కోఆర్డినేటర్ల ఐక్యత, తొలగించిన కోఆర్డినేటర్లను వెంటనే జిందాబాద్ 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 ఏఐటీసీ. సిద్ధారెడ్డి, సాక్షర భారత్ కోఆర్డినేటర్ల సంఘ అధ్యక్షుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేసిందనే ఒక సాకుతో 21,500 కుటుంబాలను రోడ్డును పడేసింది. ఈ 21,500 కుటుంబాలు మేము రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము పనిచేసిన వాళ్ళు. మమ్మల్ని సెలక్షన్ చేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వము, మండల కమిటీ, గ్రామ కమిటీల ద్వారా సెలక్షన్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సేవ చేసాం, కానీ కేంద్ర ప్రభుత్వానికి సేవ చేయలేదు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వ స్కీములన్నీ ప్రజల్లోకి తీసుకోవడంలో మేము ముందున్నాము. కానీ ఒక చీకటి మెమోతోటి జూన్ 14వ తేదీ వరకు మా దగ్గర పనిచేయించుకొని 31వ తేదీని తొలగించామని ఒక చీకటి మేము 600 మేమవుతాం మమ్మల్ని తొలగించడము, 21,500 కుటుంబాలను రోడ్డును పడేయడము చాలా దారుణము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, అయ్యా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఓట్లేసి మీ కార్యక్రమాల నుండి మేము ప్రజలకు తీసుకొని వెళ్ళాము, కానీ మీరు మా కడుపు కొట్టారు. మా పొట్టబట్టి 21,500 కుటుంబాలను ఈరోజు మమ్మల్ని రోడ్డును పడేస్తున్నారు. మాకు న్యాయం చేయకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని 21,500 కుటుంబాలను ఆదుకోండి.
మాకు చేయకపోతే తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి మా సాక్షర భారత్ కోఆర్డినేటర్ తరఫున 21,500 కుటుంబాల తరఫున నేను హామీ ఇస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మా సమస్యలు తీర్చి ప్రతి గవర్నమెంట్ ప్రతి స్కీమ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తున్నది, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో జరిగే స్కీమే. కానీ సాక్షర భారత్ కోఆర్డినేటర్లు మాత్రం మీకు ఏమన్యాయం చేశారు. కాబట్టి ఖచ్చితంగా సాక్షర భారత్ కోఆర్డినేటర్లు మీరు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఆందోళనలు ఉధృతమవుతాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా నేను కోరుకుంటున్నాను.